చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబుకు ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించారు ఇందులో భాగంగా నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల విలువైన చరాస్తులు ముప్పై ఆరు పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు అవును రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల విలువ ఇరవై పాయింట్ నాలుగు నాలుగు కోట్లుగా ప్రకటించగా ఈ క్రమంలో ప్రస్తుతం తన అఫిడవిట్ లో ప్రకటించిన ఆస్తుల విలువ పదిహేను పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు పెరిగినట్లు ప్రకటించారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో భువనేశ్వరి ఆస్తుల విలువ ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లుగా ప్రకటించగా రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లకు పెరిగినట్లుగా తెలిపారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఆస్తి విలువతో పోలిస్తే ఇప్పుడు ఆస్తులు రెండు వందల నలభై ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్లు పెరిగాయి మొత్తం మీద చంద్రబాబుకు ఉన్న ముప్పై ఆరు పాయింట్ మూడు ఒకటి కోట్లు భువనేశ్వర్కి ఉన్న ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లు కలిపి మొత్తంగా తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు ఇదే సమయంలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి జాయింట్ హౌసింగ్ లోన్ రూపంలో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల అప్పులు కలిగి ఉండగా అతని భార్య భువనేశ్వరి మొత్తం అప్పులు ఆరు పాయింట్ ఎనభై మూడు కోట్లుగా ఉన్నాయి ఇక చంద్రబాబుపై ఉన్న కేసుల విషయానికి వస్తే వైసీపీ కార్యకర్తలపై ఆయుధాలతో దాడికి టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించారు అనే ఆరోపణలపై అన్నమయ్య జిల్లాలోని ముదివీడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు నమోదై ఉంది ఇదే సమయంలో ఒక పోలీసు అధికారి ఆదేశాలను ధిక్కరించడం బహిరంగ సభ నిర్వహించడం వంటి ఆరోపణలపై అనపర్తి పోలీసులు రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఉచిత ఇసుకను అందించాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పుడు నిర్ణయ ప్రక్రియలో అవకతవకలను సంబంధించి రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అని రెండు వేల ఇరవై మూడు నాటి ఎఫ్ఐఆర్ నంబర్ పంతొమ్మిదిలో సిఐడి పోలీస్ కేసు నమోదు చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు రెండు వేల ఇరవై రెండు ఎఫ్ఐఆర్ నంబర్ డెబ్బై ఐదులో మంత్రి రోడ్ షోలో ఆడపిల్ల చనిపోయారని ట్విట్టర్లో చేసిన సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి ఓ కేసు నమోదు చేశారు ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలోని అరండల్పేట పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రజలలో భయం మానసిక ఒత్తిడి కలిగించేలా కోవిడ్ నైన్టీన్ రెండవ వేవ్ గురించి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదవ్వగా దాదాపు ఇదే వ్యవహారంలో నసారావుపేటలో కేసు నమోదైంది ప్రివెంటివ్ అరెస్ట్ కేసులో పోలీసులు నమోదు చేశారు ఇదే సమయంలో మంగళగిరిలోని సిఐడి పోలీసులు రెండు వేల ఇరవై ఒకటి ఎఫ్ఐఆర్ నంబర్ ఇరవై నాలుగులో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కేసు నమోదు చేయగా ప్రజా సేవకులుగా తమ అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తమకు వారి బంధువులు మరియు సహచరులకు తప్పుడు ప్రయోజనాలను అందించారు అనే ఆరోపణలపైన కేసులు నమోదయ్యాయి